మీరు అనుకో దైవగుండు మరి వాళ్ళు కనబడేటట్టుగా. సార్ ఈరోజు పొట్టి శ్రీరాములు గారి మరి వర్ధంతి సందర్భంగా మనకి ఆయన్ని స్మరించుకోవడానికి మనకి ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి విగ్రహం దగ్గరికి రావడం జరిగింది. ముఖ్యంగా మరి పొట్టి శ్రీరాములు గారిని మనం స్మరించుకోవాల్సిన అవసరం ఏంటంటే భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఇంతకుముందు మద్రాసు రాష్ట్రంతో మనం కలిసి ఉన్నప్పుడు మనల్ని మన యొక్క తెలుగు వాళ్ళ యొక్క ప్రాభం పెద్దగా ఉండేది కాదు. అలాంటి పరిస్థితుల్లో ఎంతో ఆత్మాభిమానంతో ఆయన ముందుకు వచ్చి తెలుగువారికి కూడా ఒక రాష్ట్రం కావాలి అనే ఉద్దేశంతో పోరాటం చేసినప్పటికీ ఏ విధమైన రెస్పాన్సు కేంద్ర ప్రభుత్వం నుంచి లేనప్పుడు ఆయన నిరాహార దీక్షకి కూర్చుని సుమారుగా 52 రోజులు ఆయన నిరాహార దీక్ష చేసి ఆశువులు బాసడం జరిగింది. ఆయన ఎప్పుడైతే ఈ విధంగా ఆశువులు బాసిన తర్వాత ప్రభుత్వం కదిలి వచ్చి కేంద్ర ప్రభుత్వం మనకి భాషా ప్రయుక్త రాష్ట్రాల కోసం ఏర్పాట్లు చేయటం జరిగింది. ఆయన చేసిన త్యాగము మన ఆంధ్రప్రదేశ్కే కాకుండా మొత్తం భాషా ప్రయుక్త రాష్ట్రాలకి ఏర్పడడానికి కూడా అవకాశం ఏర్పడింది. అలాగే కర్ణాటక కూడా వాళ్ళకి కూడా రాష్ట్రం ఏర్పడింది. ఒక్కొక్క ఏ భాష మాట్లాడే వాళ్ళకి ఆ భాషని వాళ్ళు అభివృద్ధి చేసుకోవడానికి తద్వారా వాళ్ళ యొక్క ఆర్థికంగా కానీ వేరే సాంకేతికంగా వేరే విధంగా కానీ అన్ని విధాలు అభివృద్ధి చేసుకోవడానికి రాష్ట్రానికి వాళ్ళకంటూ స్వతంత్ర రాష్ట్రాలు ఏర్పడి అని చెప్పేసి సంతోషంతో ఉండటం జరిగింది. అంటే ఇంతమందికి ఆయన సంతోషాన్ని చేకూర్చిన వ్యక్తి ఆయన్ని మనం స్మరించుకోవటం అనేది చాలా ముదావాహం. ఆయన చనిపోవటం అనేది బాధాకరమైన విషయము. మరి అంతటి త్యాగమూర్తి ఈ రోజున మనం స్మరించుకోవటం అనేది మరి తప్పకుండా ప్రతి ఒక్కరిలోనూ కూడా స్ఫూర్తి నింపుకోవాలి. ఆయన యొక్క త్యాగాన్ని నిరతిని మనం ప్రతి ఒక్కరు కూడా కీర్తించాలి. అప్పుడే భావితరాలు కూడా వాళ్ళ యొక్క విధానంలో కూడా మార్పులు రావడానికి కూడా అవకాశం ఉంటుంది ఆయన స్ఫూర్తిగా తీసుకుని. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇంత కష్టపడి సాధించినటువంటి ఆంధ్ర రాష్ట్రాన్ని తరువాత సందర్భాల్లో ఏ విధంగా మార్పులు జరిగినప్పటికీ తర్వాత ఆంధ్రప్రదేశ్ కావటం తర్వాత మళ్ళీ మనకి రెండు రాష్ట్రాలుగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉండటం కూడా జరిగినప్పటికీ ఏమైనా కానీ మనకి తెలుగువారికంటూ ఒక రాష్ట్రాన్ని తెచ్చిన కీర్తి మరి పొట్టి శ్రీరాములు గారికే. మరి నెల్లూరు జిల్లా అని చెప్పుకుంటే మరి పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అని పేరు పెట్టడం కూడా మనం గర్వించదగిన విషయం.
అలాంటి వ్యక్తిని మనం స్మరించుకోదగిన అవకాశం మనకు వచ్చినందుకు మరి ఒక విధంగా సరిపోయినందుకు బాధగా ఉన్నప్పటికీ ఆయన మన ఆయన స్ఫూర్తిగా తీసుకుని మనందరం కూడా మరి ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి ప్రయత్నం చేయాలని కోరుకుంటూ ధన్యవాదాలు.